నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగానే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి హోరెత్తించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలతో పాటు కీలక నేతలను రంగంలోకి దింపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వారు వారం రోజుల పాటు ఇక్కడే మకాం వేసి జిల్లాల్లో విస్తృతంగా పర్యటించేలా షెడ్యూల్ రూపొందిస్తోంది. ఈ నెల 15న నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార గడువు ముగియనున్న నేపథ్యంలో 16వ తేదీ నుంచి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలను ప్రచార బరిలోకి దింపాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. అయితే భారీ సభలకు కాకుండా రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నెల 16 తర్వాత రాహుల్, ప్రియాంక గాంధీలతో రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించేలా షెడ్యూల్ తయారవుతోంది. పెద్ద సభలను ఏర్పాటు చేసి ప్రజలను అక్కడికి తీసుకురావడం కంటే ప్రజల వద్దకే వెళ్లేలా కార్యక్రమాలు నిర్వహించేందుకు టీపీసీసీ సిద్ధమవుతోంది. అన్ని కొత్త జిల్లాల్లో ఇద్దరు అగ్రనేతలతో రోడ్ షోలు చేయించాలని చూస్తోంది. అక్కడే కార్నర్ మీటింగ్ల ద్వారా కాంగ్రెస్ ఎన్నికల గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు సిద్ధారామయ్య, అశోక్ గెహ్లాత్, సుఖ్వీందర్ సింగ్ సుక్కు, భూపేష్ బఘేల్లను కూడా ఎన్నికల ప్రచారానికి తీసుకురాబోతున్నారు. హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అమలు చేసిన పథకాల గురించి వారు వివరించబోతున్నట్లు టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఇక కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదంటూ బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేలా సిద్ధారామయ్య, డీకే శివకుమార్ వంటి నేతలను ప్రచార భాగస్వామ్యం చేయబోతోంది. చివరిగా ఏఐసీసీ అగ్రనేతలు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని, ఉత్తర తెలంగాణలోని కీలక ప్రాంతాల్లోని భారీ బహిరంగ సభ నిర్వహించి పోలింగ్ మూడ్లోకి వెళ్లపోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.